मूडु एंपी स्थानालु एडु असेंबली सीटलु इदी उत्तर तेलंगाणलो बीजेपी बलं చేజేతులా కొన్ని పొరపాట్లు చేసుకుంది కానీ లేకపోతే తెలంగాణలో రాజకీయమే మారిపోయేది ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్న బలం ఎంత అనేది వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బయటపడుతోందని టాక్ ఇంతకి నార్త్ తెలంగాణలో బలం మోడీ వల్ల వచ్చిందా లేక అక్కడి ప్రజల్లోనే మార్పు వచ్చిందా ఒకసారి చూద్దాం ఉత్తర తెలంగాణ ఇక బీజేపీదేనా ఏడు సీట్లు గెలవడం సంకేతం కాదా అప్పుడు ఎంపీ సీట్లు ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగడమే తప్ప ఇక తగ్గడమే ఉండదా 2019 లో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలవడం అప్పటిలో అనూహ్యం సికింద్రాబాద్ ను పక్కన పెడితే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎంపీలు గెలవడం ఆనాడు ఓ సెన్సేషన్ ఉత్తర తెలంగాణలో అనూహ్యంగా బలం పెరిగింది బీజేపీకి అదంతా మోడీ హవా అందుకే 3 ఎంపీ సీట్లు గెలవగలిగారని తేలిగ్గా కొట్టిపారేయొచ్చా ఆనాడు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు తిరిగి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినంత మాత్రాన ఉత్తర తెలంగాణలో ఇక బీజేపీకి బలం లేదని చెప్పగలమా అలా ఓ కంక్లూజన్ ఇవ్వడానికి వీల్లేదు నిజానికి ఉత్తర తెలంగాణలో బీజేపీ 2019 నాటి పట్టు నిలుపుకున్నట్టే లెక్క ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఏకంగా 7 అసెంబ్లీ సీట్లు గెలిచింది పైగా మొన్న అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది వాటిలో 5 నియోజకవర్గాలు గతంలో గెలిచిన లోక్‌సభ స్థానాల పరిధిలోనివే అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు గాలివాటం అని అనడానికి వీల్లేని పరిస్థితి అక్కడ బీజేపీ రాను రాను వేళ్ళూనుకుంటోంది బలపడుతోంది బోత్ హుజూరాబాద్ కరీంనగర్ కోరుట్లా మంచిర్యాలలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది బీజేపీ ఖానాపూర్ లో మూడో స్థానంలో ఉన్న విజయానికి చాలా తక్కువ దూరంలోనే ఉండిపోయింది సో ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది పెంచుకుంటోంది కూడా అది మోడీ వచ్చిన తర్వాతన మోడీ రాకముందా అంటే మోడీ వచ్చాక ఇంకాస్త బలం పెరిగిందనే చెప్పాలి నిజానికి విద్యాసాగర్ రావు లాంటి నేతలు ఉన్నప్పటి నుంచే అంటే మలివిడత తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే ఉత్తర తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేలా ఉండేది అక్కడ బీజేపీని ఆదరించిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైతే మోడీ గాలి వీచిందో ఆ ఆదరణ గెలుపు తీరాలకు చేరింది అందుకే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ లో బీజేపీ గెలిచింది ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి ఈ మూడు లోక్‌సభ స్థానాల్లో ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువ అంటే మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ గెలుస్తోంది దీని అర్థం హిందూ ఓటర్లను పోలరైజ్ చేయడంలో సక్సెస్ కావడమే అందుకే మోడీ హవా చాలా స్పష్టంగా కనిపించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బీజేపీకి ఉన్న రిలేషన్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ 2019 లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం గెలవడానికి మరో ప్రత్యేకత ఉంది అక్కడ ఆదివాసీల ఓట్లు ఎక్కువ పైగా ఆర్ఎస్ఎస్ లో ఆదివాసీల కోసం ఓ ప్రత్యేక విభాగం ఉంది చాలా యాక్టివ్ గా ఉండే విభాగం అది అందుకే మోడీ వేవ్ లో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగలిగింది ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభిన్న తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ సీట్ల గాను ఏకంగా 4 స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టారు నిర్మల్ ముధోల్ ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీలు పూర్తిగా బీజేపీ వైపు నిలిచారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఓట్లు చీలిపోయాయి బోద్లో బీజేపీకి ఎస్టీలు రెండో స్థానంలో ఇచ్చారు ఇటు ఆసిఫాబాద్ లోనూ బీజేపీ వైపే ఉన్న విజయాన్ని అందించలేదు ఇక బీజేపీ బీసీ నినాదం తెలంగాణ వ్యాప్తంగా పనిచేయలేదేమో గాని ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బాగానే ప్రభావం చూపింది అందుకే నిర్మల్ ముతోల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు దీనికి తోడు మహారాష్ట్ర బోర్డర్ కావడం ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉండడం బీజేపీకి మరింత కలిసొచ్చింది అందుకే బీజేపీ గెలిచిన 8 సీట్లలో 4 స్థానాలు ఆదిలాబాద్ నుంచే ఉన్నాయి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది ఇప్పటికే 7 స్థానాల్లో గెలిచింది బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకున్న 19 నియోజకవర్గాల్లో అత్యధికం ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి
అసలు బీజేపీ గనుక కొన్ని తప్పులు చేసి ఉండకపోతే ఈ 19 సీట్లు కూడా ఖాతాలో వేసుకునేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎంత లేదనుకున్నా పాతికకుపైనే స్థానాలు దక్కేవి. ఒక విధంగా కాంగ్రెస్ అవకాశాలను చాలా చోట్ల దెబ్బతీసేది కూడా. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కు వచ్చిన మెజారిటీ కేవలం 4 స్థానాలు మాత్రమే. బీజేపీ గనుక ఇంకాస్త పెరిగి ఉంటే తెలంగాణలో మొత్తం రాజకీయమే మారేది. ఏదేమైనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణపై ఖచ్చితమైన ప్రభావం చూపించబోతోంది. ఓటింగ్ పర్సంటేజ్ పరంగా పరిశీలించిన ఈ విషయం తెలిసిపోతుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 20% ఓట్లు సంపాదించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ తెచ్చుకుంది. అంటే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఓట్ పర్సంటేజ్ చాలా బెటర్ గా అవుతుందనేది దీని సంకేతం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 30+ ఓట్ షేర్ తెచ్చుకుంటే మాత్రం బీజేపీ మరోసారి ఊహించని రీతిలో ఎంపీ సీట్లు దక్కించుకుంటుంది. అందుకే ఇకపై తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేక 5 సంవత్సరాల జరిగేటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా మా లక్ష్యం కోసమే ముందుకెళ్తాను తప్ప ఆగే ప్రసక్తి లేదు, తగ్గేది లేదని చెప్పి కూడా మనం వేస్తాం. అధికారంలో వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముందుకెళ్లే దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. మాకు 8 సీట్లు ఉన్నప్పటికీ కూడా 80 సీట్ల బలాన్ని కూడా కట్టుకుని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇప్పటి వరకు బీజేపీ అడుగుపెట్టని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. కొత్త వాళ్లే బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇది ఓ క్లియర్ కట్ మెసేజ్ పంపుతోంది. బీజేపీ తరపున కొత్త వాళ్లు కొత్త ప్లేస్ లో గెలిచారంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ మరింత పట్టు బిగించబోతుందనే అర్థం. అసలు కామారెడ్డిలో బీజేపీ గెలుపును మామూలుగా తీసిపారేయడానికి లేదు. బీజేపీ ఎంత బలంగా పనిచేసుకుంటూ వెళ్తుందో కామారెడ్డిలో బీజేపీ గెలుపును చూసి అర్థం చేసుకోవచ్చు. పైగా బండి సంజయ్, అరవింద్ ధర్మపురి 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి గెలుస్తారని మొదటి నుంచి అంచనా వేసినప్పటికీ 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో ఈసారి మహబూబ్ నగర్ లో బీజేపీ సత్తా చాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లో బీజేపీ సత్తా చాటడం ఖాయమే. ఓవరాల్ గా ఉత్తర తెలంగాణలో బీజేపీ కమ్మేయబోతోంది. నిజంగా బీజేపీకి అంత బలం ఉందా లేదా అనేది తెలియడానికి ఎంతో టైం కూడా అక్కర్లేదు. మరో 5 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ పర్ఫామ్ చేసి సీట్లు తెచ్చుకుంటే సత్తా చాటినట్టే. పైగా ఒకప్పుడు 5-6 వేలు కూడా దాటిన చోట ఈసారి 30 వేలకు పైగా ఓట్లొచ్చాయి బీజేపీకి. పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. మొన్నటి ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తే ఎవరూ ఊహించని విధంగా సెమీ అర్బన్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందనే చెప్పాలి. సిర్పూర్, కాగజ్ నగర్, కామారెడ్డి, ముథోల్, ఆదిలాబాద్, ఆర్మూరు, నిర్మల్ ఇవన్నీ సెమీ అర్బన్ ప్రాంతాలే. సో తెలంగాణ టౌన్ లోకి బీజేపీ చొచ్చుకెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆదరణ పెరిగితే బీజేపీకి తిరుగులేనట్టే. ఉత్తర భారతదేశంలో మోదీ హవాకు బీజేపీ తిరుగులేదు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంటుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. దక్షిణ తెలంగాణలో సీట్లు కాదు కదా, చెప్పుకోదగ్గ ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది బీజేపీ. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో బీజేపీ ఫోకస్ మొత్తం ఉత్తర తెలంగాణపైనే ఉండబోతోంది.